చేయగలిగే సమర్థత ఉన్నా కానీ ఇన్ టైంలో చేయడం అనేది ప్రధానం. కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఎంత టైం ఉంటుంది, ఎంత టైంలో వీళ్ళు ఆన్సర్ చేయగలిగితే మొత్తం పేపర్ మొత్తం ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు. ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికోసం? సాధారణంగా పేపర్ సెట్ చేసిన వ్యక్తి కూడా 100% పేపర్ను చేయలేడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అది ముందు స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో చేసేయాలి కప్పుకున్నా అన్న టెన్షన్తో చేసేది కూడా చేయలేకపోతున్నారు. సాధారణంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కట్ ఆఫ్ మార్క్ అన్నది 50% కంటే ఎక్కువ ఎప్పుడు ఉండదండి. కాబట్టి 50% మార్క్స్ స్కోర్ చేసినా కూడా చివరి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా దాన్ని పెంచుకోవాలి. మేబీ అరౌండ్ 75% 85% మార్క్స్ వచ్చేలాగా టార్గెట్ చేస్తే ఈజీగా దే కెన్ గెట్ త్రూ ద ఎగ్జామ్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ క్వశ్చన్కు కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి రావచ్చును, ఒక పర్టికులర్ క్వశ్చన్కు కొంత తక్కువ టైం కూడా స్పెండ్ చేయవలసి రావచ్చండి. క్వశ్చన్స్ అన్నీ మిక్సప్ అయిపోయి ఉంటాయండి. కాబట్టి స్టూడెంట్కు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ చదివితే అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ అటెంప్ట్లో సపోజ్ త్రీ అవర్స్ ఎగ్జామ్స్ అండి ఇవన్నీ, జేఈ మెయిన్స్ కానివ్వండి జేఈ అడ్వాన్స్ కానివ్వండి, ఒక 3 అవర్స్ పరీక్ష ఉంటే ఆ ఫస్ట్ 1.5 అవర్లో తనకు సాధ్యమైన క్వశ్చన్స్నే చేయాలండి. అంటే హీ షుడ్ నాట్ వేస్ట్ టైమ్ ఇన్ సాల్వింగ్ అన్నోన్ ప్రాబ్లమ్. తెలుసున్న వాటిని చూడగానే ఎంత త్వరగా దాన్ని సాల్వ్ చేయగలుగుతుంటే దాని అటెంప్ట్ తెలిసిపోతుంది చదువుకున్న విద్యార్థికి. ఇమీడియట్గా తెలిసిపోతుంది నేను చేయగలుగుతానా చేయలేనా. 1% డౌట్ ఉన్నా కూడా ఆ క్వశ్చన్ను ఫస్ట్ అటెంప్ట్లో తీసుకోవద్దు. అలా ఫస్ట్ 1.5 అవర్లో తను చేయగలిగినవి మాత్రమే చేసి తర్వాత 1.5 అవర్లో అప్పుడు ట్రయల్స్ మొదలు పెట్టాలి, టైం తీసుకునే క్వశ్చన్స్కి వెళ్ళాలి. కానీ స్టూడెంట్ టెండెన్సీ స్టూడెంట్ సైకాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మామూలుగా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇది చేయగలిగింది ఎలా తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి రాన్ దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల బిగినింగ్లో చాలా టైం వేస్ట్, టైం కిల్లింగ్ అయిపోతుంది. అంతేకాక ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎగ్జామ్స్లో ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్లోనైతే కంపల్సరీగా సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ కూడా చూసే అవకాశం ఉందండి. చూడొచ్చు అంటే మనం కాదని చెప్పలేమన్నమాట. అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో ఇండివిజువల్ సబ్జెక్ట్ కట్ ఆఫ్ కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఒకే సబ్జెక్టులో క్వశ్చన్స్ను సాల్వ్ చేసుకుంటూ పోవడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ 1.5 అవర్లో 3 సబ్జెక్ట్స్ను టచ్ చేసి తనకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేసి చివరి 1.5 అవర్లో తన ట్రయల్స్ అన్ని స్టూడెంట్ వేయొచ్చు. ఇప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జాము ఆన్లైన్ విధానం ఆఫ్లైన్ విధానం రెండింటిలో చేయాలనేది అవునండి. ఇప్పుడు పిల్లలు ఏది ప్రిఫర్ చేయాలి, ఏదైతే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుందండి? అంటే ఇది విద్యార్థి యొక్క సౌకర్యాన్ని బట్టి ఉంటుందండి. తనకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చును. దీనివల్ల పెద్ద నష్టం లాభం అంటూ ఏం లేదు. కాకపోతే జనరల్గా కంప్యూటర్ ఆపరేట్ చేయడము అందరికీ రాదండి. అంటే మౌస్ క్లికింగ్ కానివ్వండి స్క్రోలింగ్ కానివ్వండి అది రాదు. అంటే కంప్యూటర్ ఫ్రెండ్లీ ఉన్న స్టూడెంట్స్ ఆన్లైన్ ఎగ్జామ్ను చూజ్ చేసుకోవచ్చును. కానీ ఎక్కువగా కంప్యూటర్తో డీల్ చేయని స్టూడెంట్స్ మటుకు ఆఫ్లైన్ ఎగ్జామే చూజ్ చేసుకోవడం బెటర్. అది ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజ్ ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ అనేటప్పటికి ఇంకో చేంజ్ లాగా అవుతుంది వాళ్ళకు. కాబట్టి కొంత కంప్యూటర్ గురించిన నాలెడ్జ్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ కంప్యూటర్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయని వాళ్ళ మట్టుకు ఆఫ్లైన్ ఎగ్జామే చూజ్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశము. అంతేగాక ఆఫ్లైన్ ఎగ్జామ్ ముందు రాసేస్తే తర్వాత టైం కూడా ఎక్కువ ఉంటుందండి. జేఈ అడ్వాన్స్డ్ రాసుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ అంటే ఆ పర్టికులర్ స్లాట్ గురించి వెయిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. మెయిన్స్ ర్యాంక్ పొందిన తర్వాత టాప్ 20% ఉన్నవాళ్ళు మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ మెయిన్స్ ర్యాంక్ పొందిన తర్వాత టాప్ 20% కాదండి. మెయిన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత టాప్ 1.5 లాక్లో ఉన్నవాళ్ళు అడ్వాన్స్డ్ రాయవలసి ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత వాళ్లకు టాప్ 20% లోపల మార్కులు ఇంటర్మీడియట్లో వస్తేనే వాళ్ళకి ఎంట్రన్స్ ఇస్తారు, ఐఐటీలో ఎంట్రీ దొరుకుతుంది. అంటే ఐఐటి ఎంట్రన్స్ కోసం అడ్వాన్స్డ్ పరీక్ష ముందు విద్యార్థి రాయాలండి కంపల్సరీగా. రాసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కనుక టాప్ 20% లేకుంటే దే కాంట్ గెట్ ఇన్ టు ఐఐటీస్, ఐఐటీలో అవకాశం వాళ్లకు ఉండదండి. ఇది ఒక కండిషన్ మట్టుకు ఏమాత్రం బాగాలేదండి. ఎందుకంటే ఇది స్టేట్స్ మధ్యన ఒక కోటాను క్రియేట్ చేసినట్టు అయిపోయింది. ఇంతవరకు ఐఐటి ఎంట్రన్స్ అంటే ఇట్స్ అన్ ఓపెన్ కాంపిటీషన్ థ్రూఅవుట్ ఇండియా. ఇప్పుడు ఏమైందంటే బోర్డ్ ఎగ్జామ్లో టాప్ 20% అన్న కండిషన్ పెట్టడం వలన ఆటోమేటిక్గా స్టేట్ వైడ్ డివైడ్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి జేఈ అడ్వాన్స్డ్లో
ఒక 500 ర్యాంక్ సాధించాడనుకోండి. అలాగే ఇంకొక స్టూడెంట్ సమ్ అదర్ స్టేట్ బీహార్ నుంచి 1200 ర్యాంక్ వచ్చిందనుకోండి. ఈ 500 ర్యాంక్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ గనక టాప్ 20% ఇంటర్మీడియట్లో లేకుండా, ఆ 1200 వచ్చిన స్టూడెంట్ కనుక టాప్ 20% బీహార్ బోర్డ్ ప్రకారం ఉన్నాడనుకోండి, దెన్ దట్ స్టూడెంట్ విల్ గెట్ ఎ ఛాన్స్ అండ్ దిస్ స్టూడెంట్ విల్ లూజ్ ద ఛాన్స్. ఓకే, అంటే ఒక బోర్డుకి ఒక బోర్డుకి తేడా ఉంటుంది. తేడా ఉంటుంది డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకు 90% అవసరం లేదు. కొన్ని బోర్డ్స్ ఎగ్జామినేషన్ ప్రకారము టాప్ 20% ఉండాలంటే 60% మార్కులు వచ్చినా సరిపోతుందండి. ఓకే, కాబట్టి మన స్టేట్ విద్యార్థుల మట్టుకు దీంట్లో నష్టపోయే ఛాన్స్ ఉందండి. మెయిన్స్లో వచ్చే ర్యాంక్ ద్వారా ఏ సంస్థల్లో విద్యా సంస్థల్లో సీట్ వచ్చే అవకాశం? బేసిక్గా అంటే IIITs, తర్వాత NITs. ఇవి కాకుండా కూడా కొన్ని విద్యా సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ధీరుభాయ్ అంబానీ కాలేజ్, అలాగే ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని వాళ్ళు మొత్తం బ్రోచర్లో లిస్ట్ ఇచ్చారండి. లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. కానీ బేసిక్గా అంటే ముఖ్యంగా NITs అండ్ IIITsలో అడ్మిషన్ పొందడానికి, అలాగే JEE అడ్వాన్స్డ్ రాయడానికి కూడా JEE మెయిన్స్లో ఉత్తీర్ణత పొందడం అవసరం అండి. ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్స్ రాగానే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందా, లేకపోతే అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఉంటుందా సార్? ఇక్కడ కూడా కొంత క్లారిటీ లేదండి. ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్ అయిన తర్వాత అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైతే వచ్చే చిక్ ఏంటంటే, అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చి టాప్ 20% లేని స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, అప్పటికే JEE మెయిన్స్ అయిపోయినాయి అనుకోండి, ఒక స్టూడెంట్ JEE మెయిన్స్లో క్వాలిఫై అవుతాడు, IIT JEE అడ్వాన్స్డ్ రాస్తాడు, దాంట్లో కూడా క్వాలిఫై అయినాడు అనుకుందాం, మరి అడ్వాన్స్డ్ అప్పటి వరకు ఈ టాప్ 20% ఉన్నాడా లేదా అన్నది తెలియాలి. కాకపోతే JEE మెయిన్స్ ర్యాంక్ను మట్టుకే తీసుకునే వాళ్ళు దీంట్లో ప్రవేశం కల్పించడం లేదు కదా. 40% వెయిటేజ్ ఇంటర్మీడియట్ మార్కులకు ఉన్నది కాబట్టి JEE మెయిన్ రిజల్ట్ రావాలి, అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా రావాలండి. వచ్చిన తర్వాతనే అడ్మిషన్స్ ఫైనలైజ్ అవుతాయి కంపల్సరీగా. కాబట్టి ఈ విషయంలో విద్యార్థికి నష్టం అంటూ ఏం జరగదు. ఈ మారిన ఎంట్రన్స్ కొత్త విధానంలో ఇప్పుడు IIT JEE 2013 ఎంట్రన్స్ ఎగ్జామ్కి